Yesterday news ki swagatam. Na peru Divya. Anantapuram jilla Bukkaraya Samudram mandalam Chedulla gramamlo Sankranti panduga sandarbhanga Sarpanch Srinivas Reddy aadhvaryamlo mahilala kosam muggula poti nirvahinchatam jarigindi. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఇన్‌చార్జ్ ఆలూరు రమణారెడ్డి హాజరు కావడం జరిగింది. ముగ్గుల పోటీల కార్యక్రమానికి సహకరించిన నాయకులు ఎంపీటీసీ అంజన్ రెడ్డి, బూసింగప్ప, లక్ష్మీనారాయణ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, ఎర్రి నాగిరెడ్డి, నాగలింగం శేషరందరెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేష్ రెడ్డి, రాములప్ప. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అంతరించిపోతున్న సాంప్రదాయ కళలకు జీవం పోసే దిశగా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించామని అంతేకాదు ఆకర్షణీయమైన బహుమతులు కూడా పోటీలో గెలుపొందిన వారికి 5 బహుమతుల వారీగా ప్రకటించడం జరిగినది. మొదటి బహుమతి స్మార్ట్ ఎల్ఈడి టీవీ, ద్వితీయ బహుమతి బీరువా, తృతీయ బహుమతి గార్డెన్ మంచం, నాలుగవ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, 5వ బహుమతి టేబుల్ ఫ్యాన్ పోటీలో గెలుపొందిన వారికి అందజేయడం జరిగినది. చివరిగా బుక్కరాయ సముద్రం మండల ఇన్ఛార్జ్ ఆలూరు రమణారెడ్డిని ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో హాజరై విజయవంతం చేసినందుకు ప్రజలకు మహిళలకు ధన్యవాదాలు తెలిపిన సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమం వైసీపీ నాయకులు చికెన్ నారాయణ స్వామి, కొర్రపాడు వైస్ సర్పంచ్ ఆర్ శ్రీనివాస్ రెడ్డి, రామాంజనేయులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నంబర్ 7. మా చిన్న చిన్న తరపున చిన్న చెప్పు మా కన్యా ఇయ్యం కానీ ఏదో మా పరం అందరికీ నమస్కారము, సంక్రాంతి శుభాకాంక్షలు. మా చెదుల్ల గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వచించబడినది.
సంప్రదాయం పాత పద్ధతుల్లో జరుగుతున్న ముగ్గులు పోటీలు అంతరించిపోతున్న సందర్భంలో మా ఊర్లో ముగ్గులు పోటీలు నిర్వహించబడినది. దీనికి బహుమతులు కూడా ఆకర్షణీయమైన బహుమతులు గొప్పగా ఇవ్వడం జరిగింది. ఒక ఫస్ట్ బహుమతి ఎల్ఈడి టీవీ, సెకండ్ బహుమతి బీరవా, థర్డ్ బహుమతి గార్డెన్ మంచము, నాలుగో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్, ఐదవ బహుమతి టేబుల్ ఫ్యాను. ఈ బహుమతులకి అందరూ బాగా వచ్చి పోటీలో పాల్గొని విజయవంతం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆలూరు రమణారెడ్డి గారు వచ్చారు. మా గ్రామ పెద్దలు అందరూ ప్రతి ఒక్కరూ మంచి సపోర్ట్తో విజయవంతం చేసి ఈ ముగ్గుల పోటీని భారీగా విజయవంతంగా నడిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.